అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు టూరిజం కార్పొరేషన్ నేతృత్వంలో అధ్యక్షులు పటేల్ రమేష్ రెడ్డి గారు, ఎంపి ప్రకాష్ రెడ్డి గారు, గౌరవ శాసన పరిషత్ సభ్యులు మంగన కోటిరెడ్డి గారు నేతృత్వంలో ఉద్యమనంలో దమా బియ్యం సంబరాలను చేసుకున్నటువంటి సందర్భంగా బౌతం మద్దం దానిక ప్రాధాన్యత అదే విధంగా అశోకుడు ఏ విధంగా బౌద్ధ మతాన్ని స్వీకరించారు ఆ తర్వాత భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956 14 అక్టోబర్ లో వారు కూడా నాగపూర్ లో పెద్ద ఎత్తున బౌద్ధ మతాన్ని స్వీకరించారు బౌద్ధ మతం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రపంచ శాంతి ఈ ప్రపంచ శాంతిని సాధించడంలో కీలకమైనటువంటి పాత్రను బౌద్ధ మతం ఆనాడు అశోకుడు గారి నేడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు గాని మిగతా వాళ్ళందరూ కూడా దాని వైపు ప్రయాణం చేశారు చాలా దేశాల్లో జపాన్ గాని చైనా గాని మలేషియా గాని థాయిలాండ్ గాని అక్కడ బుద్ధిజమే ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం అయితే ఈ రోజు మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఒక ప్రశ్న క్వశ్చన్ మార్క్ మన ముందు ఉన్నటువంటి రాజకీయ వాతావరణం చెప్తాం ఎందుకంటే రష్యా యుక్రెయిన్ వార్ అదే విధంగా ఇజ్రాయెల్ పాలస్తీన్ లెబనాన్ ఇరాన్ యొక్క యుద్ధం చూస్తూ ఉంటే మూడో ప్రపంచం వస్తే ప్రపంచ యుద్ధం వస్తే మొత్తం మానవాళికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కాబట్టి బుద్ధుడు ప్రబోధించినటువంటి ఈ శాంతి తర్వాత నిస్వార్థం వీటిని గనుక మనం ముందుకు పెట్టుకున్నపోతే ఈ రాజ్య విస్తరణ యొక్క కాంక్ష తగ్గించుకోవాల్సినటువంటి అవసరం అందరూ కూడా ప్రశాంతంగా జీవించాల్సినటువంటి అవసరం ఈ సంవత్సరం సంవత్సరాల కాలంలో రష్యా యుక్రెయిన్ వారు కావచ్చు ఇజ్రాయెల్ పాలస్తీన్ వారు కావచ్చు లక్ష మందికి పైన ఇప్పటికే వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయినారు ఆస్తులు కోల్పోయినారు పెద్ద పెద్ద భవనాలు కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దీని నుంచి ఇప్పటికైనా వాళ్ళు అది బుద్ధిజం ఆనాడు మనకు అశోక్ చక్రవర్తి ఏదైతే చెప్పినారో దాన్ని ఆచరించైనా ఇప్పుడు యుద్ధాన్ని పరిసమాప్తం చేసి మరి ఈరోజు మానవాళి మనుగడ కొరకు అందరూ కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అనేటువంటిదే బుద్ధిజం యొక్క ప్రధాన లక్ష్యం కాబట్టి ఆ వైపు మరి ఈరోజు వారిని మళ్ళీ ఒకసారి స్మరించుకునేటువంటి అవకాశం వచ్చింది అటు బుద్ధిజం కానీ ఇటు అంబేద్కర్ కానీ అశోక్ చక్రవర్తి కానీ వీళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి రోజు ఈ 14 అక్టోబర్ 1956 అంబేద్కర్ గారు బుద్ధిజాన్ని స్వీకరించినారు కాబట్టి ఈరోజు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను దీన్ని ఉపన్యసించడానికి పిఎస్ఎల్ మూర్తి గారు వచ్చారు శివనాగిరెడ్డి గారు మిగతా టూరిజం కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు మిగతా మిత్రులందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది